ప్రవృత్తిని ఊహించగలరేమో గానీ ఈ రోజు నుంచి నా వృత్తిని మాత్రం ఊహించలేరు అందరినీ నిన్ను చంపితే సాక్ష్యం లేకుండా చేసుకున్నావు కదరా ఎక్కడైనా ఎవరి నుంచి అయినా తప్పించుకోవచ్చు కానీ ఈ భార్గవ చేత తప్పించుకోలేవురా నేను నీ పాలిట మృత్యు దేవత క్షమిస్తాను విధ్వంసకాండ పూర్తయ్యాక క్షమిస్తాను ఈ ఫ్రిడ్జే కదరా నీ దగ్గర లంచంగా తీసుకున్నావు ఈ విసి టీవీనే కదరా నాకు లంచంగా ఇచ్చానన్నావు ఈ ఫ్యానే కదరా నేను అవినీతితో తీసుకున్నాను అన్నావు ఒరే డీసీపీకి ఫోన్ చెయ్యి ఫోన్ చెయ్యి చేసి నేను నిన్ను కొట్టానని చెప్పు చెప్పింది చెయ్యి ఏమన్నాడు కరెక్ట్ నమ్మడు కాబట్టి ప్రతిరోజు వచ్చి నిన్ను తన్న పెడతాను అవును జనం పెట్టతి ఇది నువ్వు నాకు ఇచ్చిన ఫ్రిడ్జ్ బీసీ టీవీ ఫ్యాన్ కొనుకోడానికి కావాల్సిన డబ్బు ఇది నేను నీ ఇంటికొచ్చి కొట్టడానికి మోటార్ సైకిల్ కొనుక్కోడానికి కావాల్సిన డబ్బు అలాగా ఏ అమాయకురాల్ని మోసం చేసి కేసులో ఇరికించావో ఆ పిచ్చి కూతురికి డైమండ్ నెక్లెస్ కొనుక్కోడానికి కావాల్సిన డబ్బు ఎలా ఉంది మన త్రిల్లు వస్తా అయ్యాను విడుదలయ్యాను జైలు నుంచి విడుదలయ్యాను నేను విడుదల అవ్వటమే కాదమ్మా చట్టం గొడుగులో న్యాయముసుగులో బందీగా ఉన్న ఈ వ్యవస్థకు గుణపాఠం చెప్పడానికి వచ్చాను చెప్పబోతున్నాను ఈ వస్తువులన్నీ లంచంగా తీసుకున్నానని ఒక రోజున ఈ ఇంట్లోనే ఈ చేతులకే సంఖ్యలు వేశారమ్మా అవే వస్తువులను ఇప్పుడు దౌర్జన్యంగా తెచ్చాను అడిగే దమ్మున్నవాడు లేడు ఎక్కడిదని ప్రశ్నించేవాడు కూడా లేడు రే నువ్వు వట్టి బోళా శంకరుడు ఇన్నేళ్ల నుంచి ఆట నడుపుతున్నావు నువ్వు నీ భార్య చిన్న బంగారపు గొలసైనా చేయించగలిగా వా నేను చూడు జైలు నుంచి బయటపడ్డ కొన్ని గంటలకే కొన్న గంటలు తీరకుండా నా చెల్లెలకి విలువలు విలువ కట్టే చేసే బంగారు నెక్లెస్ తీసుకొచ్చాను ఈ ఖరీదైన సామాన్లు తీసుకొచ్చాను ఇంకా నిజం చెప్పాలంటే దోపిడి అబద్ధం చెప్పాలంటే